లవ్ ఇస్ బ్లైండ్ అంటారు అది బ్లైండే కాదు కాస్త డిఫరెంట్ కూడా అని నిరూపించింది జోయా అనే 20 ఏళ్ల యువతి ఏకంగా తనకంటే 32 ఏళ్ల పెద్ద వ్యక్తిని ప్రేమించింది ఆమె పెళ్ళికి ప్రపోజ్ చేసింది మరి ఆ పెద్దైన ఏమన్నారు ఈ వింత పెళ్లి ప్రపోజల్కు ఓకే చెప్పాడా లెట్ us see జోయా వయసు 20 సాజిద్ వయసు 52 మన సాజిద్ గారు పాకిస్తాన్ లోని ఒక డిగ్రీ కాలేజ్ లో విద్యార్థులకు పాఠాలు చెప్పే ఒక టీచర్ జోయా నూర్ సాజిద్ పాఠాలు చెప్పే ఒక కాలేజ్ లో డిగ్రీ చదువుతుంది క్లాసులు జరిగే సమయంలో ఆయన చెప్పే పాఠాలను కాస్తంత పక్కన పెట్టి ఆయన మాట తీరు పాఠాలు చెప్పే జోరు ఆయన బాడీ లాంగ్వేజ్ ని గమనిస్తూ గడిపిన మన జోయా ఆయనతో తెలియకుండానే లవ్ లో పడిపోయింది ఆయన తన లైఫ్ పార్ట్నర్ కావాలంటూ క్లాస్ లో కూర్చొని కలలు కనడం మొదలుపెట్టింది రోజు రోజుకి ఆ కలలు నిజం చేసుకోవాలన్న ఆలోచన జోయాలో పెరిగిపోయింది ఓ ఫైన్ మార్నింగ్ సాజిద్ సార్ దగ్గర తన మనసులోని మాటను బయటపెట్టింది సర్ మనిద్దరం పెళ్లి చేసుకుందాం ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అంటూ కుండబద్దలు కొట్టేసింది ఈ ప్రపోజల్ విన్న సాజిద్ సార్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది నీకంటే నా ఏజ్ 32 ఏళ్ళు ఎక్కువ మనిద్దరికి పెళ్ళేంటి ఎవరన్నా వింటే నవ్విపోతారు అంటూ ఆ ప్రపోజల్ ని కొట్టిపారేశాడు స్మార్ట్ గా రిజెక్ట్ చేశాడు సార్ చెప్పిన మాటతో జోయా పట్టుదల మరింత పెరిగింది హలో గురు ప్రేమ కోసమైనో ఈ జీవితం అంటూ ఆయన వెంటపడడం మొదలుపెట్టింది మొదట్లో నో చెప్పిన సాజిద్ జోయా ప్రేమ పోరాటానికి ఫిదా అయిపోయారు ఒక వారం టైం ఇవ్వు క్లారిటీ ఇస్తా అంటూ జోయాకు హామీ ఇచ్చారు వారం రోజులు 7 యుగాల్లా గడిపిన ఈ యంగ్ లేడీ ఓకే రెడీ టు మ్యారీ అన్న మెసేజ్ చూసి ఎగిరి గంతేసింది ఇక తన ప్రేమ విషయాన్ని తమ తల్లిదండ్రులకు కూడా చెప్పేసింది అయితే యదావిధిగా ఆ ఫాదర్ అండ్ మదర్ పిచ్చి వేషాలు వేయొద్దంటూ తెగేసి చెప్పేశారు మరి ప్రేమ మైకంలో పడ్డ జోయా వారిని ఎదిరించి మరీ సార్తో కలిసి పెళ్లిపీటలెక్కేసింది జోయా సాజిద్గా మారిపోయింది పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైన సాజిద్ జోయా చేసే టీ ఇష్టం ఆమె చేసే బిర్యానీ అంటే మరీ ఇష్టం అంటూ తెగ సంబరపడిపోతున్నాడు అలా దంపతులుగా మారిన ఈ సీనియర్ సిటిజన్ యంగ్ లేడీ కలిసి ఒక టీవీ ఛానల్ కు తమ ప్రేమ వ్యవహారం గురించి ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈ మొత్తం లవ్ స్టోరీ ప్రపంచానికి తెలిసింది వాయిస్ దేముంది మనసులో ప్రేమలు ఉండాలి కానీ అంటూ నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు మరి ఈ వింత పెళ్లి గురించి మీరేమంటారు కరెక్ట్ అంటారా కాదంటారా కామెంట్ రూపంలో తెలియజేయండి